కలిసి జర్నీ చేయబోతున్నాం. ఇది స్టార్టింగ్ ఇకపై ఇలాగ మంచిగా అందరం కలిసి ముందుకెళ్ళాలని ఫస్ట్ టైం కాబట్టి నేను అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన నో రామా రావణ్స్ ఓన్లీ మూవీ ప్రమోషన్లో భాగంగా ఇది చేస్తున్నప్పుడు మన కోసం ఫనీ గారు వచ్చారు. ఫనీ గారు మనకి మిత్రుడు కాబట్టి ఆయన ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా కాస్ట్ అండ్ క్రూ అందరు కూడా చాలా బాగా సహకరించారు, దానికి కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన సినిమా గురించి వస్తే ఈ సొసైటీలో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనలాంటి క్రియేటర్స్ మీన్స్ మీడియా అవ్వచ్చు, మీడియా ఎంచుకున్న ఎవరైనా కానీ జర్నలిస్టులు అవ్వచ్చు, సినిమా డైరెక్టర్లు రైటర్సు అందరూ కూడా వాళ్ళ ఆలోచనలని సమాజానికి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చెప్పాలి, ఎంత గొప్పగా చెప్పాలి, ఎలా అర్థమయ్యేలా తీసుకెళ్ళాలని ఎంతో మనన పడుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఎన్ని ఏళ్ళుగా ఒక సినిమా ద్వారా అదొక మీడియంగా ఉపయోగించుకొని మన భావాలు చెప్పాలి అనే ఉద్దేశంతో నేను సినిమా ఫీల్డ్లో వచ్చి ఇప్పుడు ఏం చెప్పాలని ఆలోచించినప్పుడు ఒక సమాజాన్ని మొత్తం పరిశీలించి మనలో ఉన్న భావాలు ఆలోచించి చేసినప్పుడు నాకు వచ్చిన ఒక మంచి ఆలోచన నో రామ రావణ్స్ ఓన్లీ. నో రామ రావణ్స్ ఓన్లీ అంటే నేను ఫస్ట్ దాన్ని ఒక నెగిటివ్ టైటిల్ అయితేమో అని ఆలోచించాను అన్నమాట. కానీ నెగిటివ్లో పాజిటివ్ నో రామ రావణ్స్ ఓన్లీ అనేది రాముడు లేడు రావణులే ఉన్నారని అని అర్థం కాకుండా ఈ సమాజంలో రాముడు లాంటి గుణాలున్న వ్యక్తులు ఉండటం కష్టము తక్కువ, ఎక్కువ రావణుడి గుణాలే మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ రావణుడి గుణాలతోనే ఆ ప్రభావంతోనే మనం ముందుకెళ్ళి ఇప్పుడు జీవనం సాగిస్తున్నాం, తప్పితే మనం రాముడి గుణాలు మనలో లేవు అని చెప్పడం అది స్ట్రాంగ్గా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ సమాజానికి ఈరోజు. అందుకని అది నేను బలంగా భావించి దాన్ని ఎన్నో ఏళ్ళుగా స్టడీ చేసి ఈ టైటిల్ కరెక్ట్గా యాప్ట్ అనుకున్న తర్వాత ఈ టైటిల్ని ఫిక్స్ చేసి దాని మీద చేసామన్నమాట. చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఈ సినిమాకి ప్రొడ్యూసరు డైరెక్టర్, యాక్చువల్గా నేను డైరెక్ట్ అవుదామని వచ్చిన వాడిని. డైరెక్షన్ చేసిన తర్వాత ఏమైందంటే మన కథకి ఇప్పుడు అన్ని కథలు ప్రొడ్యూసర్ నచ్చకపోవచ్చు. అన్ని కథలు ఏంటంటే వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది, మనది ఒక టేస్ట్ ఉండొచ్చు. అలాంటప్పుడు నచ్చినప్పుడు మన సినిమా మనమే తీసుకోవాల్సిన అవసరం వస్తుందన్నమాట ఒక టైంలో. ఆ టైంలో ఏమేం చేయాలి, నేనేం చేయగలను, ఏం చేస్తే సినిమా ముందుకు పోతుంది అనే ఆలోచనతో నేను చేయగలిగినంత వరకు రైటింగ్స్ అయిన తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ మనం ఖచ్చితంగా చేయాల్సి వచ్చింది అనుకున్నాను. మ్యూజిక్ ఒకటి ఈ రకంగా ప్రతి దాంట్లో కూడా ఎంతవరకు చేయగలం అంతవరకు చేసి సినిమాని విజయవంతంగా ఫినిష్ చేసామన్నమాట. కంప్లీట్ చేసి ఈరోజు ఆల్రెడీ ఒక రెండు సాంగ్స్ మన మూవీలో రిలీజ్ అయినాయి, వాడికి ఎంతో మంచి ఆదరణ వచ్చింది. కాబట్టి ఇక మిగతా కార్యక్రమాలు కూడా చాలా మంచిగా జరిగిందనమాట. అన్ని మొత్తం అయితే బాగా కలిసి వచ్చింది. మన మూవీలో కూడా అందరు కొత్త ఆర్టిస్టులు ఉన్నారు, కొంతమంది చిన్న చిన్న చేసిన వాళ్ళు ఉన్నారు. కాదు కొత్త ఆర్టిస్ట్ అయినప్పటికి కూడా ఆ కొత్త అనే ఫీలింగ్ లేకుండా అందరికి కూడా మనము వర్క్షాప్ చేసి తీసుకోవడం జరిగిందనమాట. అందుకని ఇప్పటివరకు సినిమా పరంగా సాటిస్ఫైయింగ్ ఉన్నాం. మొదటిసారి మనము మీడియాలో ట్రైలర్ లాంచ్ చేశాము. నెక్స్ట్ ఇంకా మూవీ రిలీజ్ ఉంటుంది. అక్కడికి వచ్చిన మీడియాలో అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా మొత్తం క్రెడిట్ అంతా డైరెక్టర్ వీరబ్రహ్మం గారిదే. ఇది బేసిక్గా హీరో వన్ మ్యాన్ షో ఉంటుంది. ఈ సినిమాలో మొత్తం డైరెక్టర్ వీరబ్రహ్మం గారిది వన్ మ్యాన్ షో. డైరెక్షన్ నుంచి ప్రొడ్యూసర్ దాకా ప్లస్ మ్యూజిక్ అన్ని విధాలుగా కూడా ఇది డైరెక్టర్ షో. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు తిరుపతి. యాక్చువల్లీ నేను కూడా డైరెక్షన్ డిపార్ట్మెంటే. అయితే నా ఫ్రెండు వీరబ్రహ్మం గారు ఇట్లా సినిమా చేస్తున్నా ఇది పరిస్థితి అంటే సరే ఏదో వేరే ప్రొడక్షన్లు ఏదో చేస్తున్నాడని అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే మనం చెప్పే కథలు కొందరు నచ్చుతున్నాయి, కొందరు నచ్చట్లేదు, నేనే ఓన్గా ప్రొడక్షన్ చేసుకోవాల్సి వస్తుందన్నా అంటే సరే బ్రహ్మం మనం ఖచ్చితంగా ఏదైనా కావాలంటే నేనేమైనా చేయగలిగితే చెప్పు అది ఇదని అన్నాను. అలాంటి సందర్భంలో అతను నాలో ఒక నటుని చూశాడు. అన్నను ఒక క్యారెక్టర్ చేయాలిందిరా అని ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్లో ఒక సంథింగ్ సస్పెన్స్ ఉంది, అది సినిమాలో రివీల్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా మీద నాకు ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. యాక్చువల్గా ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏం మాట్లాడతామంటే ఒక సినిమా అంటే
డైరెక్టర్ వన్ మ్యాన్ షో అంటాం. యాక్చువల్లీ ఏంది, వన్ మ్యాన్ ఐడియా బట్ షో వచ్చేసి టీమ్ది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది నిజంగా వర్క్లో వన్ మ్యాన్ షోనే, ఐడియాలో వన్ మ్యాన్ షోనే, మూవీలో కూడా వన్ మ్యాన్ షోనే. ఎందుకంటే తనే డైరెక్షన్ చేసి, తనే ఎడిటింగ్ చేసి, తనే మ్యూజిక్ చేసి, తనే డైలాగ్స్, తనే లిరిక్స్, తనే సాంగ్ కంపోజింగ్, ఎవ్రీథింగ్. అంటే 24 క్రాఫ్ట్స్లో ఒక 18 క్రాఫ్ట్లు ఆయన చేసి ఉంటాడు. బట్ పోస్టర్ మీద మాత్రం 3 మాత్రమే ఉన్నాయి. అతను ఒక్కొక్క క్రాఫ్ట్ మీద కమాండ్గా ఒక టెక్నీషియన్గా అతను చేస్తున్న వర్క్ చూసి మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నాను బ్రహ్మ. నేను నిజంగా ఒక 10-15 ఏళ్ళు నాతో ఫ్రెండ్షిప్ ఉంది, బట్ ఇంత టాలెంట్ ఉందని నేను ఎప్పుడు గమనించలే. అతను ఎడిటింగ్ చేసే షార్ట్ కట్టింగ్ కానీ, ఈవెన్ మీరు ఇప్పుడు ట్రైలర్లో చూశారు ఒక డైలాగ్, నన్ను హీరోగా అనుకుంటే తప్పు లేదు కానీ నా ముందు ఎవడైనా హీరో అనుకుంటే మాత్రం అని వదిలేశాడు కదా. అందులో ఎంత డెప్త్ ఉంది, కథలో ఒక ఇంటెన్సిటీ ఎంత ఉంది అనేది మనకు సింపుల్గా ఒక డైలాగ్లో అర్థమవుతుంది. ఇంకొకటి, మనకు నానుడి ఒకటి ఉంది, ఎవరు నిన్ను చూడనప్పుడు నువ్వు ఎలా ఉంటావో అది నువ్వు అని ఒక మాట ఉంది. అట్లా ప్రతి మనిషిలో రాముడు ఉంటాడు, రావణుడు ఉంటాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి, ఇప్పుడున్న సమాజంలో ఎంతమంది రాముని ఫాలో అవుతున్నారు, ఎంతమంది రావణాసురుని ఫాలో అవుతున్నారు మనలో. సో దాన్ని, అలాంటి ఒక సైకలాజికల్ కంటెంట్ని సబ్జెక్టుగా తీసుకొని దాన్ని డీల్ చేసిన విధానం నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి అద్భుతమైన విషయం ఉన్న ఒక దర్శకుడికి, ఒక మంచి సంస్థ కనుక ఉంటే బ్యాకప్గా అద్భుతమైన సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఇస్తాడని మాత్రం నేను నమ్ముతున్నా. బ్రహ్మం చూసి నేను చాలా గర్వపడుతున్నా కూడా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఒక అద్భుతమైన కొత్త ఇన్నోవేటివ్ కాన్సెప్ట్లో నాకు కూడా ఒక భాగం కల్పించి, నాకు నటుడిగా మంచి వేషం ఇచ్చినందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నా బ్రహ్మ. ఇలాంటి సినిమా కోట్లల్లో ఉన్న ఆడియన్స్ అందరు చూడకపోయినా, అందులో 10% లక్షల్లో ప్రేక్షకులు చూసినా కూడా ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో సినిమా పరిశ్రమలో వస్తాయి, మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. సో ఇలాంటి చిన్న సినిమాలకి మాత్రం మీ మీడియా మిత్రులే కొంచెం భుజాన్ని వేసుకొని ఒక 10 మందికి చేరవేస్తే మీరు ఒక మంచి దర్శకుని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అందుకు మీ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ఫనీ. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి నా పాత్రకే మిత్రులు. నేను జెమినీ టీవీ దగ్గర నుంచి నా పైన స్టార్ట్, అక్కడ నుంచి కూడా ప్రతి నిమిషం సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రతిదీ చేస్తున్నప్పటి నుంచి కూడా నా పాత్రకే మిత్రులు ఎప్పుడు కూడా వెంటనే నడిపిస్తున్నారు. అందరు కూడా ముందుగా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా నా మిత్రుడు వీరబాబు గారికి స్పెషల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎన్నో సినిమాలు చేశాను, అయితే స్టేజ్ మీద ఆ చివరి నుంచి ఈ చివరికి చైర్లు వేసేవాళ్ళు, ఇక్కడ లేవు, కొంతమంది ఉన్నాం. ఎందుకంటే యాంకర్ పిలుస్తుంది, ముందుగా ఈ సినిమా రైటర్ని పిలవాలి అనగానే ఒక ఆయన ఇక్కడ ఉంటాడు, తర్వాత డైరెక్టర్ని, కెమెరామ్యాన్ని, ప్రొడ్యూసర్ని, ఈ చివరి వరకు ఉండేవాళ్ళు, ఒక 20 మంది అయ్యేవాళ్ళు. అవన్నీ కాకుండా వన్ అండ్ ఓన్లీ మా బ్రహ్మం నిజంగా సూపర్ సూపర్ సూపర్. ఎందుకంటే ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు నాకు తెలుసు. అన్న మీరు రావాలంటే నేను అనుకున్నా, మనకంత సినిమా ఎక్కడ నేను లాంచింగ్ చేయడం నాకు తెలుసు, మీ అందరూ అనుకుంటున్నా నాకు కూడా తెలుసు. అయితే ఎందుకు అనుకుంటే, ఒకటే అన్న, నీ మంచి మనసు, నీ నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పాడు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా నన్ను పిలిచినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ టైటిల్ మాత్రం నిజంగా చాలా క్రేజీ ఉంది, నో రామ రావణ ఓన్లీ అంటే నాకు అది టైటిలే చాలా చాలా బాగుంది. అది ఎటు నుంచి ముందు నుంచి ఆలోచించినా, వెనక నుంచి ఆలోచించినా కూడా ఇవాళ రేపు నాకే అనిపిస్తుంది, మనం సమాజంలో మంచివాడిగా ఉండాలా, చెడ్డవాడిగా తయారై బాగా సంపాదించి బతకాలని నాకు ఇప్పటివరకు తెలవలేదు. మంచివాడిగా మనం ఉన్నా కూడా ఎంత 100 పనులు చేస్తామండి, పొరపాటున మనకి ఏదన్నా తెలియక తప్పు చేసినా కూడా వాడు వేస్ట్ గాడ్రా అంటారు, అవునా కదా. నువ్వు మొత్తం చెడ్డ పని చేసినా కూడా వాడికి 100 రూపాయలు పడేసేస్తే అన్న సూపర్ అన్నారే నువ్వు కేక్ అన్న అంటారు. అందుకని నాకు ఇంతవరకు లైఫ్లో ఎప్పుడు ఎలా బతకాలో తెలియదు, కానీ నేను మాత్రం మంచిగానే బతుకుదా అనుకున్నా. కానీ ఈ టైటిల్ చూసిన తర్వాత నాకు అనిపించింది మంచిగానా చెడుగానా అందరికీ డౌట్ వస్తుంటుంది. అందరు కూడా ఏసి పడేసి డబ్బులు సంపాదించాలి ఇది ఇది అనుకుంటారు కదా, ఇవన్నీ కాదు. నాకు తెలిసి సినిమాలో టైటిల్ బాగుంది, తర్వాత సబ్జెక్ట్ బాగుంది, సూపర్ 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 ఉంది. ఈయన అసలు నాకు తెలిసి అయితే డైరెక్టర్ కాదండి, ఈ అందరూ అనుకుంటారు డైరెక్టర్ కాదంటారు, డైరెక్టర్ కాదు ఆయన, రైటరు, సింగరు, మ్యూజిక్ డైరెక్టర్ అంట. బాబా ఓకే అండి, స్క్రీన్ పే ఆయన కథ రాసుకున్నాడు, తర్వాత ఇంకా రాసుకున్నది మ్యూజిక్ చేయటం అంటే నాటి జోకు, అవునా కదా. ఎవరు అన్ని చూసిన తర్వాత అన్న మ్యూజిక్ ఎవరన్నా అడిగిన, మ్యూజిక్ మ్యూజిక్ కూడా నేనన్నా, అవునా. కెమెరా, కెమెరా అంటే వేరే వాళ్ళకి ఇద్దామనుకున్న ఒక కెమెరా పక్కానికి ఇచ్చిన అని చెప్పిండు,
దాదాపుగా ఎన్ని క్రాఫ్ట్లు ఉంటాయి అన్ని క్రాఫ్ట్లు చేస్తున్నాను నిజంగా. ఎందుకంటే పాపం డబ్బులు ఉండి చేయలేదండి, డబ్బులు కొంత ఉండి ఆయనలో ఉన్న క్రియేటివిటీని బయట పెట్టాలని ఉద్దేశం. ఎందుకంటే డబ్బులతో ఎవరన్నా ఇప్పుడు చూస్తాను చాలామంది డైరెక్టర్లు నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఎంతమంది కథలు పట్టుకొని తిరుగుతున్నారు అంటే రోజు స్క్రిప్ట్ నలిగిపోతుంది, అది పట్టుకొని తిరిగి 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 ఆ హీరో దగ్గర పోయి ఆ డైరెక్టర్ ఆ ప్రొడ్యూసర్ దగ్గర పోయి తిరిగి అన్నమా రేపు కలవు ఎల్లుండి కలవు చిరాకు పుట్టి చిరాకు పుట్టి చిరాకు పుట్టి చాలామంది ఓన్ చేస్తున్నారు. అలానే మన మిత్రుడు బ్రహ్మం కూడా ఏ వాళ్ళతో వెళ్తా ఏంటి, నేనే ఉన్న డబ్బులతో అక్కడక్కడ డబ్బులు చేసి తీసుకొచ్చి అప్పు చేసి కష్టపడి చేశాడు. ప్లీజ్ చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మీడియా మిత్రులందరూ కూడా నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేయబట్టి నేను ఇలా ఉన్నాను. అదేవిధంగా నాలాగనే మా మిత్రుని కూడా ఎంకరేజ్ చేయండి, ఇంకా ఇంకా మంచి సినిమాలు చేస్తాడు నిజంగా. అదేవిధంగా మా సోదరుడు మా మిత్రుడు తిరుపతి ఆయన కూడా డైరెక్టర్, 3-4 సినిమాలు చేశాడు, ఇందులో యాక్టింగ్ చేశాడు, చాలా బాగా చేశాడు నిజంగా. మీ అందరూ నన్ను ఎంకరేజ్ చేసినట్టే మా తిరుపతిని ఎంకరేజ్ చేయండి, ఈ సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వీరబాబు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అమ్మ బాయ్.